expectations. The car got destroyed and CT scan. We had to be complete. We had a ventilator supported. Good time to have a ventilator, but then like that, we had to be. అడిగాను సూపరింటెండెంట్ గారు రోహిత్ గారిని అడిగాను అంటే ఆయన కూడా రీసెంట్గా వచ్చారు చార్జ్ తీసుకున్నారు అలాగే అప్పుడప్పుడు సిటీ స్కాన్ ఒకటి పెద్ద తలనొప్పి అది పని చేయడం లేదు సరే రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేదు అదే అడిగాను కొత్త సిటీ స్కాన్ తీసుకోవచ్చు కదా మిషన్ అని పెట్టారన్నారు అది కొంచెం పంపించండి ప్రపోజల్స్ అప్పుడు మనకేమో మెయిన్ గ్యాన్ కాల్ చేస్తుంది ఇక్కడ మనకి అది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత ఇద్దరు ఉన్నారు ఇంత ఏడుగురు ఉండాలి 9 మంది 9 మందిలో ఉండేవాడు పగిలిపోయారు ఉన్నారా ఒకళ్ళు ఇద్దరు పన్నెండు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏంటంటే ఇప్పుడు బాగా మనం పరిశుభ్రంగా ఉంచే వాళ్ళం పరిసర ప్రాంతాలన్నీ కూడా అలాగే ఓపీలు అయితేనేమి వైద్యం అయితేనేమి బాగా చాలా సక్రమంగా అందుతుంటుంది రోగులందరూ కూడా ఇటు పోవాల్సిన అవసరం లేకుండా వర్తించట్లేదు కదా వీడే ప్రభుత్వం పక్కా పెడుతుందిగా 1000 కోట్లు చాలామంది ఆరోగ్య సంఘాలు కూడా వైద్యం అందగా చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అలాగే మనము ఎందుకంటే చెప్పారు కదా ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఉంది ఆరోగ్య స్కీమ్ దాని కింద ప్రతి రాష్ట్రానికి ఒక ఇంత బడ్జెట్ అని కేటాయిస్తుంది మన స్టేట్ కూడా 450 కోట్లు ఎన్నో ఎంతో శాంక్షన్ అయింది అక్కడేమో గవర్నమెంట్ దాన్ని డైవర్ట్ చేసేసి దానికి మ్యాచింగ్ గ్రాంట్ వాళ్ళు మ్యాచ్ చేసి ఓకే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ దీనికోసం అయితే గ్రాంట్ అయిందో దానికోసం వినియోగించుకోవాలి అట్లా కాకుండా ఇప్పుడు ఇది టోటల్గా దాన్ని వేరే స్కీమ్స్ కానీ డైవర్ట్ చేసేసి తెలుసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పెనాల్టీ వేసింది 25 కోట్లు కట్టారు పెనాల్టీ దాని మీద అట్లా ఉంది పరిస్థితి పంచాయతీరాజ్ ఏవైతే పంచాయతీలు అలాట్ అయిన లేవు డబ్బులు పంచాయతీల్లో అక్కడ డైవర్ట్ చేసేసి టోటల్గా ఒక అక్కడ రోడ్లు కానీ వాటికి వాడుకోవాల్సిన డబ్బులు కేటాయించిన ట్యాక్స్ రూపంలో వాటి దీంట్లో రూపంలో వచ్చింది అన్నీ వాళ్ళు ఇంతని ఒక పంచాయతీరాజ్ కింద అలాట్ చేస్తారు అది కూడా లేదు మరి రోడ్లు చూస్తున్నాం అన్ని చూస్తున్నాం ఆసుపత్రులు చూస్తున్నాం ఎక్కడ ఇప్పుడు డెంగ్యూ వింటర్ కదా స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు దానికి ఏమి ప్రికాషన్స్ తీసుకుంటారు ముందు సిటీ స్కాను టెక్నీషియన్ వీడు నేను కాదు సార్ అది కూడా సార్ ఏమి లేదు పేజెంట్ మాట్లాడేస్తారా మన ఆంధ్రాలో
అప్పుడు మనకి ఎన్నో సెమినార్స్ ఇమినార్స్ జరిగేవి. సుబ్రహ్మణ్యం గారు వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యేవారు. ఎన్నో అవార్డులు, ఎన్నో ఎన్నో ప్రశంసలు కురిపించారు నేషనల్ గవర్నమెంట్ మన ఆసుపత్రి. సో సార్ ప్రెసిడెంట్ టెక్నీషియన్స్ ప్రెసిడెంట్ కొంచెం కొన్ని వాటిలో లైట్లు బంద్ చేయట్లేదు, లైట్లు లేవు, బెడ్లు ఏమో పైన బెడ్షీట్లు అన్నీ కొన్ని చిరిగిపోయి ఉన్నాయి. బట్ అవుట్ సోర్సింగ్ అంత ఇద్దరే ముగ్గురే ఉన్నారంట ఇద్దరే. అవును ప్లేట్లెట్స్ కూడా బయట చేస్తారు కదా. ఇక్కడ ఏమైనా రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ లేవు. నేను ఇప్పుడు ఇది చేయకూడదు అది చేయకూడదు అండి. బ్యాంక్ గురించి ఏంటి అదే కంప్లైంట్స్ ఉన్నాయి, బయట రెఫరల్ చేస్తాను నేను. అదే బ్లడ్ కౌంట్ ఫైవ్ మంత్స్ అయింది. గ్రాంట్ రావాలి చెప్పేది.